నల్గొండలో ఓ మహిళా న్యాయవాదిపై దాడి జరిగింది పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్న భాగ్యలక్ష్మిపై దుండగులు కత్తులు తలవార్లతో దాడి చేశారు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడి చేస్తుండగా కొంత పెనుగులాట కూడా జరిగింది వారి నుంచి తప్పించుకుని గోడ దూకి సుమారు అర కిలోమీటర్ వరకు భాగ్యలక్ష్మి పరిగెత్తింది స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వన్ జీరో ఎయిట్ సాయంతో జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు ప్రస్తుతం భాగ్యలక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది తనపై దొడ్డ కృష్ణమూర్తి శ్రీకాంత్ బైరు రవి మారణాయుధాలతో దాడి చేశారని భాగ్యలక్ష్మి ఆరోపిస్తున్నారు గతంలోనే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన లాభం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది దాడి చేసి ఘోరంగా మెడకాయ కోసారు పొట్ట పొట్ట కోసారు అసలు నేను ఎట్లా ఎట్లా మెట్ల వాళ్ళ తరుముకుంటూ మెట్టు పైకి వచ్చి మెట్ల మీద నుంచి అవతలింట్లో పిలిసినా ఎవరు రాలే జిల్లా ఎస్పీ ఏ నా హత్యకు కారణం నా నన్ను బతుకని ఎట్లాడు ఎస్పీ నేను చేసిన ఏంది అదే విధంగా మ్యాజిస్ట్రేట్ గారు వచ్చిన యొక్క నా స్టేట్మెంట్ తీసుకోవాలని ఈ రోజు సుధాకర్ వల్ల అతను నన్ను ఎప్పుడో పెళ్లి చేసుకున్నా ఆయన నా మీద పిచ్చి దాన్ని క్రియేట్ చేయబోయరు నా ఆస్తులన్నీ గుంజుకురు మా చిల్డ్రన్ ఎంపీ రురేసి ఇట్టనే ఆ రోజు దానిని హత్యగా క్రియడ్ చేయకుండా